Hi, my dear students. Today we are discussing the key points, gunshot bits in our communication systems. So, I divided communication system here into three parts. One is advanced communication part, second one is angle communication part, and third one is pulse and digital communication part. So, it three topics.

అలాంటి క్వశ్చన్స్ లేకపోతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అప్లికేషన్స్ అలాంటివి ఉంటాయి ఇంకొక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ గన్ షాట్ బిట్స్లో కూడా నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ఫార్ములాస్ అప్లికేషన్స్ అండ్ ప్రిన్సిపుల్స్ ఐల్ ఎక్స్ప్లెయిన్ రిమైనింగ్ ఆల్ థింగ్ ఐ విల్ గివ్ బేసిక్ ఐడియా సో స్టూడెంట్స్ మీరు కూడా ఒకసారి ఆల్రెడీ అన్ని వీడియోస్ చూసే ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మీరు ఓన్గా ఒక కట్స్ బిట్ దాన్నే మైండ్ మ్యాప్ కానీ టిప్ కానీ క్విక్ రివిజన్ కానీ ఏదో ఒక వర్డ్తో ప్రతి చాప్టర్కి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మాత్రమే ఉంది కాబట్టి సో ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మీరు ఎన్ని ఎక్కువ సార్లు రివిజై చేసుకుంటే మీకు అంత ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే మనకి ఎలాగో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకు ఆప్షన్లో ఉన్న ఆన్సర్ మనకు తెలిసి ఉంటే కాన్ఫిడెంట్గా పెట్టేస్తాం లేకపోతే ఇలా ఉంటే అలా ఉండొచ్చు అలా కంపారిజన్ చేసుకొని డైలమాలో పెట్టేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి అండ్ మనకు ఇది తక్కువ మార్క్సా అది ఎక్కువ మార్క్సా అనే కాకుండా వీలైన సార్లు ఈ అన్ని టాపిక్స్ని రివైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈజీ టాపిక్స్ స్మాల్ వేటేజ్ ఉన్న టాపిక్స్ చాలా ఈజీ క్వశ్చన్ కూడా అడుగుతాడు సో అట్లాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఏవి నెగ్లెక్ట్ చేయకుండా చదవండి సో స్టూడెంట్స్ ఇక్కడ అడ్వాన్స్ కమ్యూనికేషన్ని నేనేం చేశానంటే ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ వన్ క్వశ్చన్ ఇస్ కంపల్సరీ కమ్మింగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ వేవ్ గైడ్స్ వన్ క్వశ్చన్ ఇస్ కమింగ్ యాంటీనాస్ వన్ ఆర్ టూ క్వశ్చన్ ఇస్ కమింగ్ సెటిలైట్ కమ్యూనికేషన్ వన్ క్వశ్చన్ ఇస్ కమింగ్ రాడ్ ఆర్ వన్ క్వశ్చన్ ఇస్ కమింగ్ సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హియర్ సియర్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఫిజిక్స్లో కూడా అడగొచ్చే ఛాన్స్ ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్నాను వేవ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ వేవ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ దిస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ కన్సిస్ట్ టూ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ సో ఇక్కడ మనల్ని ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కాంపోనెంట్స్ ఏంటివి డి యాజ్ వెల్ యాజ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆర్ డి అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆర్ బి అండ్ హెచ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ డి అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆర్ బి అండ్ హెచ్ వాట్ ఈస్ డి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మనని ఈ సెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే యూనిట్స్ యూనిట్స్ వచ్చేసి డి యూనిట్స్ కులూమ్స్ పర్ మీటర్ స్క్వైర్ వాట్ ఈస్ ద డి యూనిట్స్ కులూమ్స్ పర్ మీటర్ స్క్వైర్ అలాగే డి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ బీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి వెబర్ పర్ మీటర్ స్క్వైర్ వెబర్ పర్ మీటర్ స్క్వైర్ ఆర్ ఎస్ఐ యూనిట్స్ ఇక్కడ స్పెషల్గా చదువుతాం ఏంటిది టెస్లా సిమిలర్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్ వోల్డ్స్ పర్ మీటర్ And magnetic field intensity units ampere per meter. Students, electromagnetic wave consists electric field components as well as magnetic field components. Electric field components are D and E. Magnetic field components are B and H. The relation between electric field components D and E is what is the relation? D equals to

That is farads per meter. Farads per meter. Similarly, the medium parameter in magnetic field is permeability units henry per meter. Henry per meter. Epsilon equals to epsilon naught into epsilon r. Epsilon equals to epsilon naught into epsilon r. And mu equals to mu naught into mu r. మీ నాట్ ఇంటూ న్యూయార్ ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్సిలా నాట్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ మీ నాట్ వాల్యూ నాట్ వాల్యూ ఈజ్ టెన్ పవర్ మైనస్ నైన్ బై థర్టీ సిక్స్ పై అండ్ మ్యూ నాట్ వాల్యూ ఈజ్ ఫోర్ పై ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఈ టూ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి ఎప్సలా నాట్ వాల్యూ మ్యూ నాట్ వాల్యూ ఎఫ్సలా నాట్ ఈక్వల్స్ టు టెన్ పవర్ మైనస్ నైన్ బై థర్టీ సిక్స్ ఫైవ్ యూనిట్స్ ఏం చెప్పాను ఫార్డ్స్ పర్ మీటర్ అండ్ మ్యూ నాట్ ఫోర్ పాయింట్ టు టెన్ పవర్ మైనస్ సెవెన్ హెన్రీ పర్ మీటర్ నా ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద మీడియం పారామీటర్ ఇస్ పెర్మిటివిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద మీడియం పారామీటర్ ఇస్ పెర్మిబిలిటీ నా ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ద మీడియం పారామీటర్స్ ఆర్ ఎప్సిలాన్ మ్యూ అండ్ సిగ్మా స్టూడెంట్స్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ బీటెక్ లెవెల్లో ఇది ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ద మీడియం పారామీటర్స్ ఆర్ ఎప్సిలాన్ మ్యూ అండ్ సిగ్మా సో మనము కమ్యూనికేషన్లో ఈ త్రీ టర్మ్స్ని చాలాసార్లు యూజ్ చేస్తాం ఏంటి అవి పెర్మిటివిటీ రిప్రజెంటెడ్ బై ఎప్సిలాన్ పెర్మెబిలిటీ రిప్రజెంటెడ్ ఐజ్ మ్యూ అండ్ థర్డ్ వన్ ఈజ్ కండక్టివిటీ వాట్ ఈజ్ థర్డ్ వన్ కండక్టివిటీ వాట్ ఈస్ కండక్టివిటీ యూనిట్స్ మోపర్ మీటర్ మోపర్ మీటర్ జస్ట్ నో గివెన్ ఎప్సిలాన్ యూనిట్స్ ఫార్డ్ పర్ మీటర్ పెర్మెబిలిటీ యూనిట్స్ Henry per meter. So, here you remember this point electromagnetic wave consists electric field components and magnetic field components. Electromagnetic wave is a transverse wave. In electromagnetic wave, the angle between electric field and magnetic field is 90 degrees, and electromagnetic wave is a TEM wave. And the medium parameters in electromagnetic waves or in electromagnetic fields are epsilon, mu, and sigma. What is epsilon? Permittivity, Farads per meter, mu, permeability, Henry per meter, sigma, conductivity, mo per meter. Here, to explain the wave characteristics, to explain the wave characteristics by using medium parameters, we require two parameters. He number of times Manan E. set in the questions. The first one is wave impedance, the second one is propagation constant. So, the two parameters, by using the two parameters, we can determine, we can analyze the wave characteristics by using medium parameters. Here, the first one is wave impedance, which is also known as క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ ఆర్ సర్జ్ ఇంపిడెంట్స్ ఆర్ సర్ఫేజ్ ఇంపిడెంట్స్ ఆర్ ఇంట్రినిసిక్ ఇంపిడెంట్స్ చూడండి టెర్మినాలజీ సో ఇక్కడ ఏమంటాడంటే ఈటా డెఫినేషన్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇట్ ఈజ్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎందుకు మ్యాగ్నిట్యూడ్ అంటున్నాను బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ వెక్టార్ కాంపోనెంట్స్ సో ఇట్ ఈ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ టు మ్యాగ్నటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ సో ఇప్పుడే చెప్పాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యూనిట్స్ ఏం చెప్పాను వోల్ట్స్ పర్ మీటర్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యూనిట్స్ ఏం చెప్పాను ఆంపియర్ పర్ మీటర్ కాబట్టి వోల్ట్స్ పర్ మీటర్ బై ఆంపియర్ పర్ మీటర్ ఏమవుతుంది వోల్ట్స్ బై యామ్స్ అవుతుంది మీటర్ పర్ మీటర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వోల్ట్స్ బై యామ్స్ వోల్ట్స్ బై యామ్స్ అంటే ఏంటి ఓమ్స్ దట్ ఈస్ రెసిస్టెన్స్ అదే ఏసీలో మనం ఏమన్నా ఇంపిడెన్స్ దేర్ ఫోర్ యూనిట్స్ ఏం చెప్పాను ఓమ్స్ సో ఇక్కడ వాట్ ఇస్ వేవ్ ఇంపిడెన్స్ ఫార్ములా అంటే అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏం రాశాను జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ స్టూడెంట్స్ వేవ్ ఇంపిడెన్స్ డెఫినేషన్ అడగవచ్చు ఫార్ములా అడగవచ్చు గుర్తుంచుకోండి ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ టు మ్యాగ్నటిక్ ఫీల్డ్ స్ట్రెంత్

ఆల్ఫా ప్లస్ బీటా వాట్ ఈస్ గామా ఆల్ఫా ప్లస్ బీటా సో నేను ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ త్రీ వాట్ ఈస్ గామా నా డైరెక్ట్గా ఈ సెట్లో ఆల్ఫా ప్లస్ బీటా వాట్ ఈస్ రియల్ పార్ట్ అంటాడు అంటే అట్యునేషన్ కాన్స్టెంట్ వాట్ ఈస్ రియల్ పార్ట్ ఆల్ఫా అట్యునేషన్ కాన్స్టెంట్ వాట్ ఈస్ ఇమేజినరీ పార్ట్ బీటా అంటాడు వాట్ ఈస్ దట్ వన్ ఫేస్ కాన్స్టెంట్ సో హియర్ ఆల్ఫా యూనిట్స్ బీటా యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ఫా యూనిట్స్ ఆర్ నెపియర్ పర్ మీటర్ ఆర్ డెసిబల్ పర్ మీటర్ బీటా యూనిట్స్ ఆర్ వాట్ రేడియన్స్ పర్ మీటర్ సో గామా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా ఆల్ఫా ఈజ్ అట్యునేషన్ కాన్స్టెంట్ బీటా ఈస్ ఫేస్ కాన్స్టెంట్ నేను ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడు వాట్ ఇస్ ద రియల్ పార్ట్ అంటాడు రియల్ పార్ట్ అనగానే ఏం చెప్పాలి అట్యునేషన్ కాన్స్టెంట్ వాట్ ఈజ్ ఇమేజనరీ పార్ట్ అంటాడు ఇమేజనరీ పార్ట్ అంటే ఏం చెప్పాలి ఫేస్ కాన్స్టెంట్

వన్ నెపియర్ ఈక్వల్స్ టు ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డెసిబల్ సో వాట్ ఈస్ ద ప్రాఫకేషన్ కాన్స్టెంట్ ఫార్ములా బై యూజింగ్ మీడియం పారామీటర్ అంటే ఇది మన ఈసెట్ క్వశ్చన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ ఇన్ టు సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ స్టూడెంట్స్ చూడండి

పాయింటింగ్ వెక్టర్ నెక్స్ట్ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి పాయింటింగ్ వెక్టర్ సిఎల్ పాయింటింగ్ వెక్టర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పవర్ డెన్సిటీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై పి పాయింటింగ్ వెక్టర్ అన్నాడు సో ఇక్కడ మనల్ని డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ రెండు ఈ టాపిక్ నుంచి రెండు క్వశ్చన్ అడిగాడు ఒకసారి ఏమో వాట్ ఈజ్ పాయింటింగ్ వెక్టర్ ఫార్ములా అడిగాడు ఇంకొకసారి ఏమో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ పాయింటింగ్ వెక్టార్ ఆర్ పవర్ డెన్సిటీ అన్నాడు సో హియర్ పాయింటింగ్ వెక్టార్ ఈస్ వెక్టార్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ దట్ ఈస్ ఓల్డ్స్ పర్ మీటర్

పాయింటింగ్ వెక్టర్ ఆర్ పవర్ డెన్సిటీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై పీ ఇట్ డెఫినేషన్ ఏంటి ఇట్ ఇస్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెన్త్ అండ్ మ్యాగ్నటి ఫీల్డ్ స్ట్రెన్త్ ఇంకొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో హి విల్ గివ్ వెక్టర్ ఈ హి విల్ గివ్ వెక్టర్ హెచ్ అండ్ యూ విల్ ఆస్క్ వాట్ ఈజ్ ద పవర్ డైరెక్షన్ వాట్ ఈజ్ ద రిజల్టెంట్ పవర్ డైరెక్షన్ అప్పుడు మనం అంటే క్రాస్ రూల్స్ కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఎక్స్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉంటే పవర్ ఏ డైరెక్షన్లో ఉంటుంది జెడ్ డైరెక్షన్ సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనం అడిగిన క్వశ్చన్స్ ఏంటి పవర్ డెన్సిటీ యూనిట్స్ అడిగాడు ఒకసారి ఏమో పవర్ డెన్సిటీ ఫార్ములా అడిగాడు నెక్స్ట్ స్టూడెంట్స్ జస్ట్ నో ఎక్స్ప్లెయిన్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్

వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫేస్ కాన్స్టెంట్ అంటే బై యూజింగ్ ఫేస్ కాన్స్టెంట్ వీ కెన్ డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ వన్స్ యు అండర్స్టాండ్ ద వాల్యూ ద బీటా దెన్ వీ కెన్ డిటర్మైన్ టూ పారామీటర్స్ వన్ ఈస్ వేవ్ లెంత్ ల్యామ్డా అనదర్ ఈజ్ ఫేస్ వెలాసిటీ విపి ఇవి డైరెక్ట్గా ఫార్ములాస్ అడిగాడు సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ కూడా అడిగాడు సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గామా ఈక్వల్స్ టు ప్లస్ జే బీటా రియల్ పార్ట్ ఆల్ఫా ఇమేజినరీ పార్ట్ బీటా యూనిట్స్ బై యూజింగ్ బీటా బై యూజింగ్ బీటా వీ కెన్ డిటర్మైన్ వేవ్ లెంత్ ల్యాండా అండ్ వీ కెన్ డిటర్మైన్ ఫేస్ వెలాసిటీ అప్పుడప్పుడు దీన్నే వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ కూడా అంటాడు సో ఇక్కడ ల్యాండా వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి టూ పై బై బీటా టూ పై యూనిట్స్ రేడియన్స్ బీటా యూనిట్స్ ఏం చెప్పాను రేడియన్ పర్ మీటర్ రేడియన్స్ బై రేడియన్ పర్ మీటర్ ఏమవుతుంది మీటర్స్ సో వేవ్ లెంత్ యూనిట్స్ ఏంటి మీటర్స్ అలాగే విపిఎస్ వెలాసిటీ ఆర్ వెలాసిటీ ఆఫ్ ప్రాపిగేషన్ ఈక్వల్ టు డెఫినేషన్ ఏం చెప్తున్నాను ఒమేగా బై బీటా ఇక్కడే మన స్టూడెంట్స్ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు ఎగ్జామ్లో ఫ్రీక్వెన్సీ ఇస్తాడు అప్పుడు ఒమేగా ఈక్వల్ టు టూ ఎఫ్ చేయండి అప్పుడప్పుడు డైరెక్ట్గా ఒమేగా వాల్యూ ఇస్తున్నాడు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒమేగా ఈక్వల్స్ టు టూ ఎఫ్ ఒమేగా ఈక్వల్ టు టూ వాట్ వాటిజ్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెడ్స్ వాటి ద యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హెడ్స్ వాట్ ఈ ద యూనిట్స్ ఆఫ్ ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్ జాగ్రత్తగా క్వశ్చన్లో చూడండి మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు అప్పుడప్పుడు యాంగ్లర్ ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తాడు సో ఫెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఒమేగా బై బీటా ఒమేగా యూనిట్స్ ఏం చెప్పాను రేడియన్స్ పర్ సెకండ్ బీటా యూనిట్స్ ఏం చదువుకున్నాం రేడియన్స్ పర్ మీటర్ సో రేడియన్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై రేడియన్స్ పర్ మీటర్ ఏమవుతుంది మీటర్ పర్ సెకండ్ సో ఇక్కడ చెప్తున్న అన్ని ఫార్ములాస్ కమ్యూనికేషన్లో చాలా చోట్ల వాడతాం సో స్టూడెంట్స్ ఈ చార్ట్ నుంచి మ్యాక్సిమం మనకు ఈ టాపిక్ నుంచి వన్ క్వశ్చన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో ది సేమ్ పారామీటర్స్ సేమ్ పారామీటర్స్ అంటే ఏంటి వేవ్ ఇంపిడెన్స్ ఫస్ట్ వన్ ప్రాపిగేషన్ కానిస్టెంట్ సెకండ్ వన్ అట్యునేషన్ కానిస్టెంట్ థర్డ్ వన్ ఫేస్ కానిస్టెంట్ ఫోర్త్ వన్ వేవ్ లెంత్ ఫిఫ్త్ వన్ అండ్ ఫేస్ వెలాసిటీ సిక్స్త్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఓన్లీ ఫ్రీ స్పేస్ స్టూడెంట్స్ సియర్ నౌ ద సిక్స్ పారామీటర్స్ సిక్స్ పారామీటర్స్ అంటే ఏం చెప్పాను ఈటా గామా ఆల్ఫా బీటా

ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ అండ్ మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ అంటే ఇండైరెక్ట్గా ఎప్సిలాన్ ఆర్ ఈక్వల్ టు వన్ మ్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ చూడండి స్టూడెంట్స్ సో ఇన్ దిస్ కండిషన్ డైరెక్ట్గా కండిషన్ కూడా అడగొచ్చు వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాడు ఏం చెప్పాలి సిగ్మా ఈక్వల్ టు జీరో ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ అండ్ మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ లేదు నేను ఈజీగా అడగాలనుకుంటే ఏమంటాడు ఇన్ ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ ఆర్ రిలేటివ్ పెర్మిటివిటీ ఈక్వల్ టు వన్ రిలేటివ్ పెర్మిబిలిటీ ఈక్వల్ టు వన్ గుర్తుంచుకోండి నౌ వాట్ ఆర్ ద పారామీటర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ చూడండి ఈటా ఈక్వల్స్ టు ఏం చెప్పాను అండర్ రూట్ ఆఫ్ జేఓమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ సో కండిషన్ ఏంటి సిగ్మా జీరో అయిపోయింది సిగ్మా జీరో అయిపోతే జేవోమేగా జేవోమేగా ఏమైపోయింది క్యాన్సల్ మ్యూబికమ్స్ మ్యూనాట్ ఎప్స్లాన్ బికమ్స్ నాట్ అదే రాసేసాను సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది ఇన్ ఫ్రీ స్పేస్ వేవ్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మ్యూనాట్ బై ఎప్సిలా నాట్ ఇప్పుడే చెప్పాను మ్యూనాట్ వాల్యూ ఎంత ఫోర్ పై ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ Epsilon naught value how much 10 power minus 9 by 36 pi, 36 into 4 144 pi into pi pi square 10 power minus 9 pi kelpote plus 9 plus 9 minus 7 becomes 100. So, root 144 12 root 100 10 120 pi ohms. So, చాలా చోట్ల వాడతాం ఫ్రీ స్పేస్ వేవ్ ఇంపిడెన్స్ అండర్ రూట్ ఆఫ్ మ్యూనాట్ బై ఎప్స్ నాట్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఓమ్స్ ఆర్ త్రీ సెవెంటీ సెవెన్ ఓమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఫ్రీ స్పేస్ వేవ్ ఇంపిడెన్స్ సెకండ్ సియర్ గామా ఐఎమ్ కన్స్టింగ్ వాట్ ఇస్ గామా ప్రాపిగేషన్ కాన్స్టెంట్ ఇది కూడా మనం ఈ సెట్లో అడిగాడని చెప్పాను సో గామా ఫార్ములా ఏం చెప్పాను అండర్ రూట్ ఆఫ్ జేఓమేగా మ్యూ ఇంటూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ ఇక్కడ కూడా మన కండిషన్ సబ్స్ట్యూట్ చేయండి సిగ్మా జీరో మ్యూ బికమ్స్ మ్యూ నాట్ ఎప్సిలాన్ బికమ్స్ ఎప్సిలాన్ నాట్ జే ఓమేగా జేఓమేగా ఓల్డ్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సల్ సో గామా ఈక్వల్స్ టు

అండర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్స్లర్ నాట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ అడిగాడంటే ఇన్ ఫ్రీ స్పేస్ ఇన్ ఫ్రీ స్పేస్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈజ్ ఆన్సర్ అన్ ఇమేజినరీ ఇన్ ఫ్రీ స్పేస్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈజ్ అన్ ఇమేజినరీ ఎందుకంటే రియల్ పార్ట్ లేదు ఒకవేళ రియల్ పార్ట్ ఇమేజ్ పార్ట్ రెండు ఉంటే దాన్ని ఏమంటున్నాం కాంప్లెక్స్ నెంబర్ అంటున్నాం

ట్యునేషన్ కానిస్టెంట్ జీరో అంటే ఏంటి నో అట్యునేషన్ నో అట్యునేషన్ అంటే ఏంటి నో లాస్ గుర్తుపెట్టుకోండి నౌ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అండర్స్టాండ్ అండ్ వాట్ అబౌట్ బీటా బీటా ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఆర్ నాట్ ఇది కూడా మన ప్రీవియస్ బిట్ ఇన్ ఫ్రీ స్పేస్ జస్ట్ నో ఎక్స్ప్లెయిన్ బై యూజింగ్ ఫేస్ కానిస్టెంట్ వీ కెన్ డిటర్మైన్ वेवे एंड फेस वेलासीटी आर्लासीटी आफ् प्रापिकेशन वेव लेंथ डेफिनेशन वन मिनट ऐल एक्सप्लेन सीयर वेव लेंथ लैमडा ईक्वल टू टू पै बइ बीटा फार्मला सो सब्सिट्यूट बीटा वाल्यू टू पै बीटा अटम चुनाव ओमेगा इंटू అండర్ రూట్ ఆఫ్ మ్యూనాట్ ఎస్ నాట్ అండ్ ఒమేగా అంటే ఏంటి టూ పైఎఫ్ సో టూ పై డివైడెడ్ బై టూ పై ఎఫ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మ్యూనాట్ ఎఫ్స్ ఆర్ నాట్ టూ పై టూ పై క్యాన్సల్ సో వన్ బై ఎఫ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మ్యూనాట్ ఎఫ్స్లర్ నాట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విపి ఫేస్ వెలాసిటీ సో ఫేస్ వెలాసిటీ విపి ఈక్వల్ టు ఒమేగా బై బీటా దట్ ఈక్వల్ టు ఒమేగా బై ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలర్ నాట్ ఒమేగా ఒమేగా విల్ బి క్యాన్సల్ సో విపి గుర్తుంచుకోండి ఈ సెట్ డైరెక్ట్ క్వశ్చన్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలర్ నాట్ ఆల్రెడీ ఐ గివెన్ వాల్యూస్ నాట్ ఫోర్ పై ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఎప్సిల నాట్ టెన్ పవర్ మైనస్ నైన్ బై థర్టీ సిక్స్ పై సబ్స్ట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అంటే త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అంటే ఇన్ ఫ్రీ స్పేస్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇస్ సేమ్ యాజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీన్నే మనము వీపీ ఈక్వల్ టు వన్ బై అండర్ రూట్ ఆఫ్ మ్యూనాట్ ఎఫ్లా నాట్ ఈక్వల్ టు ఏమంటున్నాం సి అంటున్నాం కాబట్టి సో ఈ వన్ బై అండర్ రూట్ ఆఫ్ మ్యూనాట్ ఎప్స్లా నాట్ ప్లేస్ ఏం రాశాను సి బై ఎఫ్ సో వీటిపైన కూడా మనకి ఈ సెట్లో క్వశ్చన్స్ వచ్చాయి ల్యామ్డా ఈక్వల్ టు సి బై ఎఫ్ స్టూడెంట్స్ సో ఈ టూ చార్ట్స్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ మినిమమ్ వన్ క్వశ్చన్ సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తేనే గుర్తుంటాయి ఇవన్నీ గుర్తుంచుకోవడానికి కూడా ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి గామా అన్నప్పుడు ఏం చెప్పాను అండర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ ఇంటూ సిగ్మా ప్లస్ ఒమేగా ఎప్సిలాన్ అన్నాను ఈటా అన్నప్పుడు ఏమంటున్నాను అంటే అండర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ డివైడెడ్ బై సిగ్మా ప్లస్ జేవోమేగా ఎప్సిలాన్ నోట్ దిస్ టూ పాయింట్స్ ఫ్రమ్ దట్ ఇన్ ఫ్రీ స్పేస్ అండర్స్టాండ్ సో ఈ రెండు చాట్లను కలిపి మీరు ఒక టేబుల్లా ప్రిపేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ క్వశ్చన్